దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న చక్కని మాట చూడండి, చక్కని వాగ్దానం చూడండి. శ్రేష్టమైన చక్కని మార్గం ఆయన మనకు బోధిస్తాను అంటున్నారు. మన దేవుడు మనకు బోధించే దేవుడు. ఆయన మాటే శ్రేష్టమైనది, చక్కనిది. ఆ చక్కని శ్రేష్టమైన మార్గాలలో మనల్ని నడిపించడానికి మనకు ఆయన బోధిస్తానంటున్నారు. కీర్తన గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. 32వ కీర్తనలో 8వ వచనములో అక్కడ మనం చక్కగా గమనిస్తాం. అదేంటంటే, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను అంటున్నారు. నీ మీద నా దృష్టి ఉంచి చక్కని ఆలోచన చెప్తాను అంటున్నారు. అంటే నడవాల్సిన మార్గాన్ని ఆయన బోధించే దేవుడు. మనం ఏ మార్గాల్లో నడవాలో, ఏ మార్గాల్లో నడవకూడదు, మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, అన్నీ మనకు ఆయన బోధిస్తాడు. నిజంగా ఆయన బోధించినట్లుగా మనం చేయగలిగితే ఎంత బాగున్నో. అయితే అలా ఆయన మనకు బోధించాలంటే మనం ఆయన మాటలకు లోబడేవారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధిలో మన ప్రతి పొరపాటును ఒప్పుకొని మనం విడిచిపెడితే, మనము ప్రక్షాళనమైతే అప్పుడు అలా బోధిస్తాడు ఆయన. 32వ కీర్తనలో మొదటి వచనంలో ఆయన అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, ధన్యుడు అనే మాట మనం చూస్తాం. అంటే ఎవరైతే చేసిన అతిక్రమాలన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వాటికి పరిహారం పొందుతారు, ప్రాయశ్చిత్తం పొందుతారు, అప్పుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడతారు. అలాంటి వారికి ఆయన బోధిస్తాడు. ఈ రోజున దేవుడు ఎప్పటికప్పుడు మీకు బోధిస్తూ ఉండాలంటే, మీరు నడవాల్సిన మార్గాలు, ఏ మార్గాల్లో నడవాలో, ఏ మార్గాల్లో నడవకూడదు, మీ ముందు ఎలా ఉందో భవిష్యత్తు మనకు తెలియదు. మనకి ఈరోజు వరకే తెలుసు, కానీ ఈ తర్వాత ఎలా ఉంటామో, మన పరిస్థితి ఎలా ఉంటుందో మన భవిష్యత్తు తెలియని వారం. దేవుడు అంటున్నాడు, నేను మీకు బోధిస్తాను, చక్కని మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాను, శ్రేష్టమైన మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాను, శ్రేష్టమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాను. అయితే నేను అలా బోధించాలంటే మీరు అతిక్రమాలన్నిటికీ పరిహారం పొందండి, పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందండి, నిర్దోషులుగా ఉండండి. నిజంగా అలా ఉండాలంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలిగా. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడి దగ్గర మన ప్రతి చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ప్రతి పొరపాటును ఆయన దగ్గర మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టగలిగితే, ఆయన దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన క్షమిస్తాడు, నిర్దోషులుగా తీరుస్తాడు. అప్పుడు మనకు బోధించడం ప్రారంభిస్తారు. ఆయన బోధించిన మాటను మనం అనుసరిస్తే అద్భుతాలే అద్భుతాలు. ఆయన ఎలా బోధిస్తాడు మీకు రెండు మాటలు నేను చెప్తాను. యెహోషువ అనే భక్తుడు, ఈయన యెరికో అనే ఆ పట్టణం దగ్గరికి వెళ్ళాడు. యెరికో పట్టణం చుట్టూ పెద్ద ఎత్తైన ప్రాకారపు గోడలు ఉన్నాయి. దాని వైశాల్యమే చాలా పెద్దది. ఒక రథం వెళ్ళిపోతుంటే కోటగోడ మీద నుండి ఇంకొక రథం వచ్చేస్తుంది, అంత వైశాల్యం ఉన్న పెద్ద కోటగోడ, ఎత్తైన ప్రాకారం అది. దీన్ని ఎలా దాటాలి? వారికి అంతు చిక్కటం లేదు. ఏం చేయాలో అంతు చిక్కటం లేదు. మన జీవితంలో కూడా మనకి మించిపోయిన పెద్ద సమస్యలు మన ముందు ఛాలెంజెస్గా ఉంటాయి. దీన్ని ఎలా జయించాలో మనకు అర్థం కాదు, ఎలా దాటి వెళ్ళిపోవాలో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు మనకు చక్కని ఐడియా ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఇచ్చి ఆ ఆలోచన ప్రకారం మనం చేస్తే తప్పక
ఆయన మనకు అడ్డొచ్చిన వాటిని తొలగిస్తాడు. అక్కడ ఆలోచన ఏమిచ్చాడంటే యోషువ ఈ కోటగోడ చుట్టూ రోజుకు ఒకసారి చెప్పున తిరుగు, ఏడవ రోజున ఏడు సార్లు తిరుగు, ఏడు సార్లు తిరిగి బోర్ల ఊది నన్ను స్తుతించండి, మీకు అడ్డొచ్చిన కోటగోడను నేను కూల్చివేస్తాను. నిజంగా దేవుడు చెప్పిన పని చేయడం చాలా తేలిక, చేసే మనసు ఉంటే, చేసే మనసు మనకు ఉండాలి. రోజుకోసారి చెప్పున ఆ రోజులు తిరిగాడు, ఏడవ రోజున ఏడు సార్లు తిరిగాడు దాని చుట్టూ. అది కొంచెం కష్టమైన తిరిగాడు అలాగా. అలా ఏడు సార్లు తిరిగి ఇప్పుడు బోర్లు ఊదటం ప్రారంభించారు, కోటగోడ దగ్గర స్తుతించడం ప్రారంభించారు. అడ్డొచ్చిన పెద్ద ప్రాకారపు గోడలు, ఆ బలమైన ప్రాకారపు ఎత్తైన కోటగోడలు వాటంతట అవే కూలిపోయినాయి. సునాయాసంగా దాటి అవతలకి వెళ్ళిపోయారు వీళ్ళు, ఆ పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ రోజున మనకు అడ్డొచ్చిన ప్రతి ఆటంకాల్ని అంత సాఫీగా అంత సులువుగా దాటి వెళ్ళిపోయేటట్టు చేయగలడు మన దేవుడు. అయితే ఆ దేవుడు అలా మన జీవితంలో చేయాలంటే మనం ఆయన బోధించినప్పుడు ఆయన బోధ వినాలి, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఖచ్చితంగా మన పక్షాన దేవుడు అలా చేస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎందరో జీవితంలో దేవుడు ఇలా ఆలోచన చెప్పాడు, ఆలోచన ప్రకారం చేసిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. దావీదు కూడా ఒక రోజున శత్రు చేతుల్లో చిక్కుకుపోయాడు, శత్రు పట్టుకున్నాడు, ఇక చీల్చేస్తాడు, చర్మాలు ఒలిచేస్తాడు, ఇక ఏదో చంపటం మాత్రం పక్క, ఎలా చంపుతాడో అర్థం కాని పరిస్థితి. భయంతో ఆందోళనతో ఉన్న సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పరిస్థితుల్లో తప్పించగలిగిన వాడు నువ్వేనయ్యా, ఈ పరిస్థితుల్లో నన్ను తప్పించనని ప్రార్థన చేస్తుంటే చక్కని ఆలోచన దేవుడు బోధించాడు. ఇలా చేయి దావీదా అని దావీదుకు దేవుడు బోధించిన ప్రకారం దావీదు చేశాడు. ఇంతకు ఏం బోధించాడంటే నువ్వు ఒక వెర్రివాణి వలె ప్రవర్తించు అన్నాడు దావీదుని. వెర్రివాణి వలె ప్రవర్తించడం ప్రారంభించాడు వెంటనే. అలా ప్రవర్తిస్తూ ఉండగానే ఆ రాజులో దేవుడు ఆలోచన కలిగించాడు, ఈ పిచ్చోడిని వెర్రోడిని తీసుకొచ్చారేంట్రా, ఈడు కాదు ఈడు కాదు వీడు తొలేసేయండి, ఈడు కాదు దావీదు మీరు ఎవరిని తీసుకొచ్చారు అని ఎప్పుడైతే రాజులో దేవుడు ఆలోచన కలిగించి తొలేమన్నాడో ప్రజలు తొలేశారు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. దేవ నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, 34వ కీర్తన అప్పుడే రాశాడు అతను. ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుడు మనకు ఆలోచన చెప్తాడు, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం మనం చేస్తే ఇలాంటి అద్భుతమైన విజయాలు ఇస్తాడు. అయితే ఎవరికి ఆలోచన చెప్తాడు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రక్షాళనం చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, పవిత్రులుగా దేవుడి దగ్గర మారాలి, అలాంటి వారికి ఆలోచన చెప్తాడు. రెండు, ఎవరికి ఆలోచన చెప్తాడు, ఆయన ఆలోచన చెప్పిన తర్వాత దాన్ని ఎవరు పాటిస్తారో అలాంటి వారికి ఆలోచన చెప్తాడు. కనుక ఈరోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీకు కూడా ఆయన చక్కని శ్రేష్టమైన చక్కని మార్గాన్ని ఆయన బోధించబోతున్నాడు. అలా ఆయన బోధించాలంటే ఈ రెండు పనులు మనం చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తానన్నారు, నిబిడలందరికీ దయచేసి అలా బోధించి అద్భుతాలు చేసి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.